इंस्पेक्टर गारితో ప్లస్ స్థానిక సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ గారితో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది. కరోనా కేసెస్ పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు అన్నది చూడడం, దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ వ్యాక్సినేషన్ కూడా చూడడం జరిగింది. వ్యాక్సినేషన్ కూడా ప్రతిరోజు సుమారుగా 4000 మంది వ్యాక్సినేషన్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్నారు. టెస్టులు కూడా సుమారుగా 2800 నుంచి 3000 మంది వరకు టెస్టింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే పాజిటివ్ తేలుతున్నారో వాళ్ళందరూ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడంతో పాటు వాళ్ళకు కూడా టెస్టింగ్ చేయడం, ప్లస్ వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే అవసరం అయితే తప్పించి బయటకు రాబాకండి. మీకు ఎవరన్నా కానీ ఫీవర్ కానీ ఇట్లాంటి లక్షణాలు ఉన్నా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ లేదా పిహెచ్సికి వెళ్ళి మీ టెస్టులు చేయించుకొని వీళ్ళు పాజిటివ్గా తేలితే హోమ్ ఐసోలేషన్లో ఉండండి. మీకు ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీ లేకపోతే జేఎన్టీయూలో మనం కోవిడ్ కేర్ సెంటర్ పెట్టాం, ఆ ఫెసిలిటీని కూడా యూటిలైజ్ చేసుకోండి. దానికి కావాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే హోమ్ ఐసోలేషన్ మెయింటైన్ చేయడం, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ మిగతా ఫుడ్స్ అవన్నీ కూడా తీసుకుంటే తగ్గిపోతుంది.